జగన్ పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ద్రోహిగా జగన్ మిగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తెచ్చిన ఒక్క పరిశ్రమ ప్రాజెక్టు పేరును చెప్పగలరాని నిలదీశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా నిర్వహించిన ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు. దేశంలో అయోధ్యలో రామాలయం కడితే ఇక్కడికి వచ్చే కొందకి సైకో జగన్ రామ తీర్థంలో రాముడి తలది వేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, మిమ్మల్ని మీరు క్షమిస్తారా అని అడుగుతున్నా, ఉపేక్షిస్తారా అని అడుగుతున్నా, వదిలిపెడతారా అని అడుగుతున్నా, చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు 160 దేవాలయాలపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసాలు జరిగాయి, విగ్రహాలు ధ్వంసం చేశారు, అర్చకులపై దాడి చేశారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఎక్కడ కూడా ప్రార్థనాలయాలపైన దాడి జరగలేదు. అలాంటి దుర్మార్గం జరిగింది, దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉత్తరాంధ్రాకి ఒక ప్రాజెక్టు తెచ్చావా అని అడుగుతున్నా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశావని అడుగుతున్నా, ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతున్నా, ఏమో మా ఆడబిడ్డలు మీకు న్యాయం చేశారని అడుగుతున్నా. ఎవరికి న్యాయం చేయని వాడు ఇప్పుడొచ్చి కోతలు కోసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే మీరు చూడండి, నేను ఒకటే ఆలోచించాను ఆ రోజు, భోగాపురం ఎయిర్పోర్టు నేను పెట్టాలనుకుంటే విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యలో పెట్టేవాడిని. నాకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ కాబట్టి భోగాపురంలో పెడితే ఇక్కడి నుంచి ఉత్తరాంధ్రకి గేట్వే అవుతుంది, పరిశ్రమలు వస్తాయి, మీకు ఉపాధి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ రోజు భోగాపురం తీసుకొచ్చాం. నేను అడుగుతున్నా ఈరోజు నేనుంటే ఈ పాటికి భోగాపురం వచ్చేదా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అందుకే పోలవరం పూర్తి కావాలి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కావాలి, నదుల అనుసంధానం పూర్తి కావాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలని కలలుగన్నాం. దుర్మార్గుడు వచ్చి మొత్తం ఆ కలలన్నీ చెరిపేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఒక విషయం మీరు చూడండి, ఏ ముఖ్యమంత్రినైనా సరే అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయాలనుకుంటారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇతనికి అహంకారం, విధ్వంసం, దోపిడీకి లైసెన్స్ ఇచ్చారని ఆలోచిస్తున్నాడు. ఎంత ఎక్కిందంటే కొవ్వు, ఒళ్ళంతా కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. అంటే ప్రతి ఒక్కరూ ఆయన కింద బానిసలుగా బతకాలి. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి, సినిమాలో యాక్ట్ చేసుకుంటే జల్సాగా హీరోగా విలాసవంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా అని అడుగుతున్నా. జగన్ నీకు పవన్ కళ్యాణ్కి పోలికుందా జగన్ అని అడుగుతున్నా.